fight back before we blew it all. Too many things going on, I can't keep track of them all. From people dropping a bomb, to people putting up walls. I feel like life is on hold, perception stuck in a vault. I know that time can heal all, but how much time till we fall? It's awfully chilly outside, when there's no shelter to hide. When everything is a lie, you'll find that... We stayed with Hyderabad, sir. కానీ మళ్ళీ మేము యూటర్న్ కొడుతున్నాం. ఉమామహేశ్వరం అని పైన ఉంది కదా, లెఫ్ట్ వెళ్తే 5 కిలోమీటర్స్ అని, దాని కిందనే చూడండి సోమశీల హరితాన్ రివర్ క్రూస్ 93 కిలోమీటర్స్. చలో మాకు సోమశీల జస్ట్ బోర్డు చూసాం అంతే, అసలు అది ఎక్కడ ఉంటుంది అది ఏం తెలీదు. అంటే ఈవెన్ మాకు గూగుల్ మ్యాప్స్ పెట్టుకుందామన్నా ఛార్జింగ్ లేదు. నెక్స్ట్ ఈ దారి ఎలా ఉంటుందో, ఇది ఫస్ట్ టైం నేను ఇటు రావడం, సో ఈ దారి ఎలా ఉంటుందో కూడా తెలీదు మనకి. చూడాలి, ఇదే కదా అడ్వెంచర్. అంటే అడ్వెంచర్ అని అనర్లేదు దీన్ని, కానీ అన్ప్లానెడ్ ట్రిప్స్ అంటారు కదా ఇదే అనమాట. అన్ప్లానెడ్ ట్రిప్స్ ఆల్వేస్ బెటర్ దెన్ ప్లానెడ్ ట్రిప్స్ అంటారు కదా. సో మరి ఇది ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. ఇది మన సెకండ్ ఫ్యూయల్ స్టాప్. మనం మొన్న నైట్ హైదరాబాద్లో కొట్టించాం కదా, ఇప్పుడు అమ్మ మనకన్నా 1 రూపీ ఎక్కువ ఇక్కడ. ఏదైనా ఇటేనా మ్యాప్ పెట్టుకుందామా ఒకసారి? అదే మనం వస్తున్నామని రోడ్ బ్లాక్ చేశారేంటి గంప తీసి. సో కొల్లాపూర్ బస్ స్టేషన్ దగ్గరలో ఉన్నాం మనం. మనం ఇప్పుడు వెళ్ళాల్సింది సోమశీల సోమేశ్వర స్వామి. ఓ 9 కిలోమీటర్సే అంట. ఓ స్వామి మన రాంగ్ రూట్లో వచ్చినాం ఇంకమ్మా. ఇటే వెళ్ళాలి, ఇది పట్టుకో ఇక. ఓకే లెట్స్ గో. సో కొల్లాపూర్ నుంచి సోమశీల జస్ట్ 9 కిలోమీటర్స్ అంతే. క్రేజీ. నేను ఈ దారిలో రావడం ఫస్ట్ టైం. అసలు ఈ రోడ్స్ ఎలా ఉంటాయి అనుకున్నా, బట్ రోడ్స్ మాత్రం క్రేజీ, సూపర్ ఉన్నాయి. ఈజీగా వచ్చేసాం 80 కిలోమీటర్స్. కొల్లాపూర్ నుంచి సోమశీలకి అరౌండ్ 10 కిలోమీటర్స్ ఉంటుంది. వ్యూస్ మాత్రం వేరే లెవెల్. ఎటు చూసినా సరే కొండలు చెట్లు, మధ్యలో మన జర్నీ చాలా బాగుంటుంది. ఈ రోడ్ జర్నీ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారండి. రోడ్ మాత్రం భలే ఉంది కదా, ఒకవేళ నైట్ వస్తే మనం ఈ వ్యూ అనేది మిస్ అయిపోయే వాళ్ళం కావచ్చు. సోమేశ్వర టెంపుల్ 1 కిలోమీటర్, హరిత హోటల్స్, పుష్కర్ ఘాట్. మనం వెళ్ళాల్సింది లెఫ్ట్కే కదా, అన్నట్టే ఉన్నాయి. సోమశీల హరిత హోటల్ చూసింది 93 కిలోమీటర్స్, ఇప్పుడు 1 కిలోమీటర్. క్రేజీ. ఇక్కడ వ్యూ మాత్రం, ఆ గ్రీనరీ, ఆ వాటరు, ఈ కొండలు. ఇక్కడ ఉండే వాళ్ళకి ఇవన్నీ కామన్ అనిపిస్తుంది కానీ, బట్ మనం అప్పుడప్పుడు వచ్చే వాళ్ళకి మాత్రం ఏదో డిఫరెంట్ ఫీలింగ్ అన్నమాట. కొన్ని ఫోటోలు దిగి మన రైడ్ కంటిన్యూ చేద్దాం. అక్కడికి బైక్ పోయింది, మనం ఇప్పుడు అక్కడికి వెహికలే పోయింది, మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఫైనల్గా సోమశీల చేరుకున్నాము. ఫస్ట్ రివర్ ఉన్న లొకేషన్కి వెళ్తున్నాము. ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ వచ్చేసి కృష్ణా రివర్ బ్యాక్ వాటర్. ఇంకా మనకు అనిపిస్తున్న గ్రీనరీ నువ్వుల చేను, అంటే కృష్ణా రివర్లో కొంత భాగం ఎండిపోయాక ఇక్కడి వాళ్ళు వ్యవసాయం చేస్తారంట. ఈ ల్యాండ్లో కేవలం నువ్వుల చేను మాత్రమే పండుతుందంట. చాలా బాగుంది కదండి. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫోటోషూట్కి ఇది బెస్ట్ ప్లేస్ అన్నమాట. ఈ లొకేషన్ చూడు ఎంత బాగుందో, ఇట్లా గ్రీనరీ, నెక్స్ట్ ఇటు గ్రీనరీ. అంటే ఇవన్నీ నువ్వుల చెట్లు, దానివల్ల గ్రీనరీ వచ్చిందిలే. Going on, I can't keep track of them all. From people dropping a bomb to people putting up walls. I feel like life is on hold, perception stuck in a vault. I know that time can heal all, but how much time till we fall? It's awfully chilly outside when there's no shelter to hide. When everything is a lie, you'll find that out in some time. But when the things on your mind are... సోమశీల ఫైనల్ గా అయితే మేము అన్ప్లాన్డ్ ట్రిప్ ఇది, మేము సోమశీల రీచ్ అయిపోయాం. కానీ సోమశీల గురించి హిస్టరీ మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. ఏంటంటే ఇక్కడ సోమశీల అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది కృష్ణా రివర్ బ్యాక్ వాటర్. నా వెనకాల కనిపిస్తుంది కదా, ఈ కృష్ణా రివర్ బ్యాక్ వాటర్ చుట్టూ ఉన్న ఈ కొండలు కూడా, ఈ కొండలు మళ్ళీ గ్రీనరీ. సో ఇవన్నీ చాలా బాగుంటుంది. అండ్
మెయిన్ థింగ్ అంటే మెయిన్ ముచ్చట ఏంటంటే సోమశిలకి ఇక్కడ పురాతన ఆలయాలండి, అంటే 7వ శతాబ్దం కాలంలో కట్టిన ఆలయాలు అన్నమాట అవి. 7వ శతాబ్దం నాటి ఆలయాల్లో అందులో కృష్ణ రివర్ బ్యాక్ వాటర్లో ఒక ఆలయం మునిగిపోయి ఉంటుంది, దాని పేరు సంగమేశ్వర ఆలయం అన్నమాట. మనం అక్కడికి వెళ్ళాలంటే బోట్లోనే వెళ్ళాలి. అక్కడ అది ఆలయం ఎందుకు మునిగిపోయిందంటే ఈ కృష్ణ రివర్ బ్యాక్ వాటర్ వల్ల మునిగిపోయిందంట అది. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి, రేపు ఖచ్చితంగా వెళ్తా. ఈరోజు నైట్ మేము ఇక్కడ క్యాంపింగ్ టెంట్ వేసుకోవాలని అనుకుంటున్నాం. ఏమంటావు వినయ్? ఇక్కడ వేసుకున్నాం. మేమున్న నిల్చున్న ఏరియాలో క్యాంపింగ్ టెంట్ వేసుకోవాలనుకుంటున్నాం. ఇదేనండి మా క్యాంప్ ఫైర్ క్యాంపింగ్ టెంట్ సెటప్. ఇక్కడ ఎవరూ లేరు మేము తప్ప. ఇక్కడ నైట్ నిద్రపోయి పొద్దున్నే లేచి ఫ్రెష్గా ఎక్స్ప్లోర్ చేస్తాము. ఓకే గాయస్, గుడ్ నైట్. ఇట్స్ మీ రాజేష్ పటేల్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సోమశీల.